చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కదా, ఓ 300 కోట్లు అవినీతి చేసి దొరికాడు. తింటే తినాళ్లే, దొరికితే దొరికాళ్లే. మొన్న నోవాటైల్కి వచ్చి నన్ను పలకరించి వెళ్ళాడు కదా అనే పేరు మీద మనం కూడా వాదార్పు యాత్ర చేద్దాంలామని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన వెళ్తున్నాడని చెప్పని అందరూ అనుకున్నారు. మామూలుగా అయితే చెల్లుకు చెల్లు అయిపోయింది, నోవాటైల్కి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నానని చెప్పి ఇంటికి వెళ్ళి పలకరించడం అయిపోయింది. ఇప్పుడు చిత్తూరు ఘటన అయిపోయింది. చిత్తూరు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గొడవ అయిన తర్వాత అందరినీ పోలీసులను తన్నిచ్చి కొట్టించి చంపే ప్రయత్నం చేసిన తర్వాత ఈ పోలీస్ కానిస్టేబుల్ కొడుకని చెప్పుకునేటువంటి మన పవన్ కళ్యాణ్ పోలీసులను పలకరించకుండా నాన్ జాతిని పలకరించకుండా మాట మాట చెప్తాడు కదా, నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని. ఈ కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళని కొడితే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి పలకరించకుండా కొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి మొన్న నాకు నోవాటైల్కి వచ్చాడు, ఇప్పుడు ఈయనకి వెళ్ళి నేను పలకరిస్తున్నానని చెప్పని అయిపోయాడు. మళ్ళీ కొత్తదేంటి, అయిపోయింది కదా వాయనం, మళ్ళీ కొత్తగా ఈయన వెళ్తున్నాడేంటి జైలుగా అనుకున్నారు అందరూ. జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు, బయటకు వస్తే విచారంగా ఇంటికి వెళ్ళి మామూలుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కి వెళ్ళిపోతాడు అనుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడిని పరామర్శించటానికి ఓదార్చటానికి వెళ్ళాడా పవన్ కళ్యాణ్ గారు, లేదా మళ్ళీ నేను ఇక మాట అంటే మాత్రం ఆయన కుళ్ళుకుంటాడు, దేనికి వెళ్ళాడు? బేరం మాట్లాడతాకి వెళ్ళావా, దేనికి వెళ్ళావు? లేదా సీట్లు మాట్లాడుకుంటాకి వెళ్ళావా, ఏ డీల్ మాట్లాడుకుంటాకి వెళ్ళావు? డీల్ కుదిరిందా లేదా మరి ఏమి చెప్పాలి కదా ప్రజలకి. అంతా మన ఇష్టమేనా? నేను సీఎంనని కాసేపు నాకు ప్రభుత్వం ఇవ్వండి, లేదా మేము వస్తే ఈ చేస్తామని చెప్పని ఇవన్నీ నిన్నటిదాకా మాట్లాడాం కదా మనం.